సార్ 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 అన్ని ఉన్నాయి సార్, కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్. ఓ ఫైన్ కట్టు. నవ్వకి నవ్వితే గ్రీన్ సిగ్నల్, ఫీలింగ్ ఉంటే లోపల తొక్కి, బయట పడితే వెంట పడడు, వీక్ అయిపోతావు, లేదు లాక్ అయిపోతావు. కాదు బ్లాక్ అయిపోతావు. సార్ సార్ అన్ని ఉన్నాయి సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. తప్పు, ఎదుటి వాడు చావాలనుకోవడం తప్పు. సార్ వాడు చావని అన్నాడు, అందుకే కొట్టాను. సార్ వద్దు ప్లీజ్. పోలీసు వాడిని కొట్టి ప్లీజ్ ఎంట్రా. మీరు పోలీసులేనా? అతను చేసిన తప్పేంటి? ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు. మీదే చేస్తావురా ఇక, నేను ప్రపంచంలో ఎవరు కాపాడలేడు. పెట్టుకునే ముందు తెలుసుకో, సెంట్రల్ హోమ్ నుంచి ఫోన్, నిన్ను సస్పెండ్ చేస్తున్నాను, ఆఫీస్కి వచ్చి కలు. సారీ బాబు, తెలియక జరిగినట్టుంది, ఇదేమి మనసులో పెట్టుకోకు. ఎవడ్రా వీడు, స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? లేదు సార్, వాడు అనాథ. అనాథ కాదురా, ఏదో ఉంది వీడి వెనకాల. చూడ్డానికి గాలోళ్ళ ఉంటా గానీ మనిషిని చాలా మంచి ఉండమ్మా, నన్నమ్ము. పెళ్ళెప్పుడు చేసుకుందాం? అప్పుడే పెళ్ళా, కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల వందల మెసేజ్లు పంపించేసుకుని, ఓ ఫోన్లు చేసేసుకుని, ఏమన్నా తిన్నావా, తింటే ఏం తిన్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా, లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా, వెళ్ళికెలా పడుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దడ కనేసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో, అమోఘంగా ఉంటుంది. ఏమంటావు? అవును కందులే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా. బ్యాక్గ్రౌండా? బ్యాంకులో 63 లక్షలు ఉందమ్మా. నేనెవరో తెలుసా? ఎంజీఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్ది రామారావు కూతుర్ని. మా ఆస్తి 6,000 కోట్లు. ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది. 6,000 కోట్ల అంటే 63,06,000 కోట్ల అన్నమాట. ఫిగర్ బాగుంది. నాకు నువ్వు నచ్చావు, కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి. ఫ్యామిలీయా? నా ఫ్యామిలీతో ఏం పని? చూడు,
ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న. కాపల కుక్కలకైతే రికార్డులు అవసరం కానీ కాపలం చేసి అల్లుడికి ఎందుకమ్మా? నీకు ఫ్యామిలీ ఉందా లేదా? లేదంటే మర్చిపో. మర్చిపోనా? బ్యాక్గ్రౌండ్లు చెప్పి లవ్లో దించడం ఇష్టం లేక చెప్పలేదు కానీ అసలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా. అంటే రాజాస్ ఫ్యామిలీయా? అలా అనిపించిందా? ఎస్, రాజాస్ ఫ్యామిలీయే. అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి. అలాగే. ఓకే. రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది. తోల ధూని నోటి తోలచడ ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట. ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు. సుధా లోపలికి వెళ్ళు. ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పాం కానీ కన్నారంటే భయం లేదనేగా. ఆడబిడ్డ మరి చెప్పాలి కదరా. నా మగబిడ్డే చంపేండ్రా. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా, ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతుకున్నావో తెలుసా? మీ చావులు చూడ్డానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు. దేవేంద్ర, ఓ విషయం తెలిసింది. వీరదుర్గం రాజావారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అన్నిట్లో ఆరితేరిన వాణ్ణి, వెనక ముందు ఎవరు లేనివాణ్ణి దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా బావా? గుడ్ మార్నింగ్ సార్. బొంగో చూసి అయ్యే మాటలు సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించరు. ఒంగోని పెట్టు. ఓహో, నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? తీరేమా క్యాండిడేట్. ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడు అనుకుంటే ఇంత ఉన్నాడేంటి? ఈడో పెద్ద టవర్ అయినట్టు. మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, డైలాగ్ చెప్పకూడదు. ఏది ఈడు కూడా నా ఈడి. సారీ సార్, మా వాడు కొంచెం దోలు ఎక్కువ. అబ్బా ఈడి యాదవ బిల్డప్ ఈడుకుందరావు. బాబు, వారే వీరదుర్గం రాజావారు. నమస్కారం సార్. ఇప్పుడు చెప్పుకో నీ పేరేంటి? రామచంద్ర అండి. ఇంటి పేరు? ఎన్. ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే ఎలాగా? టోటల్ పేరు చెప్పు. ఎన్ అంటే నేనే. అంటే నిల్లు సార్, సున్నా. ఇల్లు ఇంటి పేరుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తాను సార్? సార్ ఫ్రాంక్ చెప్తానండి, నాకొక్క లవర్ తప్ప ఎవరూ దిక్కులేరు సార్. ఈ దత్తత వల్ల మీరేం ఆశిస్తున్నారు? అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్, కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మనిస్తాను, నాన్ననిస్తాను, అందమైన కుటుంబాన్ని ఇస్తాను, అందరు చెప్పుకుని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్? అబ్బో,
తల్లి కడుపు కోత చూడలేక, జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి. అగ్ని సాక్షిగా, ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుణ్ణి. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ.